అనంత నా మేయ సర్వాినే సమస్త మంత్రవాచ్యాయ విశ్వైకపత సమస్త మంత్రవాచ్యాయ విశ్వైక పతయే నమ సమస్త మంత్రములతో చెప్పబడేటువంటి విశ్వైకపతికి నమస్కారము అని చెప్పి అంటున్నా భగవంతుడికి మంత్రగానం అంటే మహా ఇష్టం కాబట్టి మననాత్రాయత ఇతి మంత్ర మంత్రం మనము చదవలేకపోయినా ఎవరన్నా చదువుతుంటే వినాలి అని చెప్పి అన్నారు అందులో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనం మంత్రములు వింటం వల్ల కూడా పుణ్యం భవే పుణ్యం కలుగుతుంది అని చెప్పి అన్నారు దానిలో మనము అనేకమైనటువంటి కార్తీక మహాత్మ విధులన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం జనక మహారాజుకు వశిష్ఠుడు చెబుతున్నాడు మహారాజా ఈ కార్తీక మాసంలో దీపదానం కూడా అత్యంత విహిష్టమైనటువంటిది దీపారాధన గురించి తెలుసుకున్నాం స్నానం గురించి తెలుసుకున్నాం అదేవిధంగా దీపదానం చేస్తే కూడా అత్యంత పుణ్యం కలుగుతుంది అని చెప్పి అన్నాడు అది సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ శుభావహం దీపదానం శాంతిరస్తు సదా మమ దీపం జ్ఞానానికి చిహ్నము అని చెప్పి అంటారు అందుకే తమసోమా జ్యోతిర్గమయ తమస్సు చీకటి నుంచి జ్యోతిలోకి రావాలి ఎప్పుడైనా సరే అందుకని దీపానికి వెలుగు వెలుగు ఉంటే కదా ఏమన్నా చేయటం అందుకని ఈ దీపం జ్ఞానప్రదం అని చెప్పి అంటుంటారు ఇంకా సర్వసంపత్ సర్వ సర్వసంపదలకు ఆలవాలము దీపం ఎందుకంటే దీప లక్ష్మి అంటారు సాయంకాలం పూట దీపారాధన చేస్తే ఆ దీపారాధనలో లక్ష్మీదేవి నివసిస్తుంది అని చెప్పి అంటుంటారు లక్ష్మీ రూపంగా దీపారాధనను ఆరాధిస్తూ ఉంటాం అటువంటి దీపాన్ని ఎవరికైతే ఈ కార్తీక మాసంలో దానం చేస్తారో వాళ్లకు శాంతి కలుగుతుంది తుష్టి కలుగుతుంది అని చెప్పి అన్నారు ఈ లోకల్లో ఈ రెండేలు ఇవ్వండి తృప్తి శాంతి ఈ రెండూ కూడా లేవు డబ్బు బాగానే ఉంది మిద్దెలు మేడలు భూములు అన్నీ ఉన్నప్పటికీ కూడా మానవుడికి శాంతి లేకపోతే దేనికి పనికి మాలినేవాడు అవుతాడు అందువల్ల శాంతి కలగాలి అంటే ఈ కార్తీక మాసంలో ఎవరికైనా సరే దీపదానం చెయ్యాలి అని చెప్పంటున్నారు కార్తీక మాసంలో మహావిష్ణువుని పంచామృతాలతో కానీ కస్తూరి గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకిస్తే అశ్వమేధయాగ ఫలితం లభిస్తుంది అని చెప్పి అంటారు మహారాజా అదేవిధంగా పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ వెలిగిస్తే కైలాసం విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని చెప్పి అంటారు ఎవరైతే దేవాలయంలో సంధ్యా సమయంలో దీపారాధన చేస్తే దీపదానం చేస్తే వాళ్ళు విష్ణు శివలోకాలు పొందగలిగినటువంటి వాళ్ళు అవుతారు అందుకని దీపదానం చేయడానికి అవసరమైనటువంటి వ్యక్తి దానం చేసేటువంటి వ్యక్తిని చక్కగా ఎన్నుకున్నటువంటి వాడై పత్తిని శుభ్రపరచి పత్తిని తయారు చేసుకుని వరిపిండి లేదంటే గోధుమ పిండితో కూడా ప్రభిదను తయారు చేయాలి అందులో నెయ్య కానీ నువ్వుల నూనె కానీ వేసి దాన్ని దీపాన్ని వెలిగించి ప్రతిరోజు కూడా ఒక బ్రాహ్మణోత్తముడికి దానం ఇవ్వాలి నెల యొక్క చివరలో వెండి ప్రమిదలో బంగారు ఒత్తి అంటే పైడి వత్తితో చేసి నూనె పోసి దక్షిణించి దీపదానం చెయ్యాలి అని చెప్పంటున్నారు ఈ విధంగా తీయటం వల్ల జ్ఞానం కలిగి మన వంశంలో ఉండేటువంటి వాళ్ళంతా పవిత్రమవుతారు ఈ విధంగా దానం చేసిన వాళ్ళు ఉత్తమలోకాలు పొందుతారు అదే కాకుండా మనస్సు చేత కానీ వాక్కు చేత కానీ కర్మ చేత కానీ లేనిపోయిని కాని పనులు చేస్తే కూడా అవన్నీ నశిస్తే స్వర్గభోగాలు కలుగుతాయి కాబట్టి కార్తీక దీపం యొక్క వైశిష్ట్యానికి ఒక వృత్తాంతం ఉంది మహారాజా దాన్ని నీకు తెలియజేస్తాను విరవలసింది అని చెప్పి జనక మహారాజుకు వశిష్ఠుడు చెబుతున్నాడు పూర్వం ద్రావిడ దేశంలో ఒక స్త్రీ ఉండేది పాపం అతి చిన్న వయస్సులోనే వితంతువుగా మారింది భర్త చనిపోయినాడు కొద్ది కాలానికే భర్త చనిపోవటం చేత చిన్న వయస్సులో వితంతువుగా మారింది బంధువులు కూడా ఎవరూ కూడా లేకపోవటం చేత దాసిగా పది మంది ఇళ్లలో పనిచేస్తూ జీవనం గడిపేది తాను పనిచేస్తున్నటువంటి ఆ ఇళ్ళ దగ్గర నుంచి ద్రవ్యాన్ని సేకరించి ద్రవ్యంపైనే అభిమానంతో ఆ ద్రవ్యాన్ని అపురూపంగా చూసుకుంటూ పరమ పీనాసిగా ఉండి ఎవరికీ కూడా పిల్లికి కూడా బిచ్చం పెట్టకుండా ఉండేటువంటిది తనకు తానుగా భగవదాలయానికి వెళ్ళటం కానీ భగవంతుడికి మొక్కటం కానీ ప్రసాదం ప్రసాదమివ్వటం కానీ ఎవరికన్నా దాన ధర్మాలు చేయటం కానీ ఇటువంటివన్నీ కూడా లేకుండా ఎక్కడ తన డబ్బు ఖర్చైపోతుంది అనే ఉద్దేశం చేత వడ్డీలకు ఇస్తూ కూడా ఆ డబ్బును వృద్ధి చేసి దాన్ని కాస్త నిలవ ఉంచే ఎవరన్నా ఏదన్నా అడిగినప్పటికీ కూడా లేదు కాదు అంటూ కాలం గడుపుతూ జీవిస్తూ ఉండేది ధనం పైన ఉండేటువంటి మమకారం విపరీతంగా ఉండేది దేనికి ఖర్చు పెట్టకుండా అనవసరంగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అవి కావాలి ఇవి కావాలని తనము సంపాదించుకోవటంలో మాత్రమే బుద్ధి ఉండేది కానీ దాన ధర్మముల ఎందు కానీ భగవంతుడు ఎందు కానీ ఏమి మాత్రం ఉండేటువంటిది కాదు ఈ విధంగా కాలం జరుగుతుంటే ఇది ఒక రోజున శ్రీరంగం వెళ్ళటానికి ఒక మహానుభావుడు అక్కడికి బయలుదేరాడు ఆ శ్రీరంగం వెళ్ళటానికి బయలుదేరి ఆ గ్రామంలో ఈ వితంతువు నివసించేటువంటి గ్రామంలో ఒక సత్తంలో దిగాడు పాపమ్మాయి అక్కడ దిగి రంగని స్మరణ చేసుకుంటూ రంగేతి రంగమంగళ దీపకం రంగేతి రంగనాథేతి రంగమంగళ విగ్రహం చూశారా ఏ భగవంతుడిని మనం ఆరాధిస్తామో ఏ భగవంతుడిపైన పైన ప్రేమ ఉంటామో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కోసం మనకు తెలియకుండానే అనేక రకమైనటువంటి కీర్తనలు కానీ పద్యలు కానీ పాటలు కానీ అవి మనం పాడుతుంటాం అదేవిధంగా శ్రీరంగయాత్రకు బయలు చేరినటువంటి ఆ పరమభక్తుడు ఇంతలోకే ఎవరో చెబుతున్నటువంటి ఉతంతువు యొక్క వృత్తాంతాన్ని విన్నాడు ఒక్కతేనండి ధనము దండిగా ఉంది ఎవరికీ పెట్టదు పరమ పిషినారి సంపాదిస్తుంది కనీసం తాను కూడా వండుకోదు అనేక ఇళ్లల్లో పనిచేసి వాళ్ళు పెట్టినటువంటి తిండే తింటుండు కానీ నిప్పు కూడా ఇంటో వెలిగించదు ఇటువంటి విషయం విన్నటువంటి ఆయన కాస్త వితంతువు పైన జాలి కలిగింది హరిరే ఆమెకు చెప్పేవాళ్ళు లేరనుకుంటాను బంధువులు కూడా లేరు వితంతువు కదా అని చెప్పి ఆమె యొక్క గృహానికి వెళ్ళాడు అమ్మా నీ దగ్గరకు నేను ధనం కోసం రారేడు నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదు అదేవిధంగా ఏ భోజనం కూడా పెట్టక్కర్లేదు నేను ఎందుకు వచ్చానంటే నీకు ఒక విషయం చెప్దామని వచ్చా నిన్ను గురించి ఈ గ్రామంలో చాలామంది అనుకుంటున్నారు నువ్వు పదపిసినారివి అని చెప్పి అమ్మ సంపాదించినటువంటి ధనాన్ని ఏం చేస్తావు నీకెవరన్నా సొంతు ఉన్నారా ఎవరూ కూడా లేరు కదా నువ్వు సంపాదించినటువంటి ధనం ఎవరికి పెట్టాలకు చేస్తున్నావు మనిషి జీవితంలో ఉత్తమ లోకాలకు వెళ్ళాలి అంటే తనకు తానుగా కొంత దానం చెయ్యాలి ఎందుకంటే దానము చేత తన యొక్క కర్మలు దుష్కర్మలు కాస్తా నాశనం అవుతాయి అందువల్ల దానం ఎప్పుడూ కూడా ధర్మగుణం కలిగినటువంటి వాడు లోకల్లో ఉత్తముడుగా కీర్తిస్తుంటాడు దానే నవర్తతే లక్ష్మీ పెద్దలు వాటమ్మ దానం చేస్తే ధర్మం ఎప్పుడైతే లక్ష్మి వృద్ధి పొందుతుందే కానీ ఏమాత్రం కూడా తరగదమ్మా జలేన తరవో యథా చెట్టుకు నీళ్లు పోస్తుంటే చెట్టు ఎట్లా ఎదుగుతుందో మన దగ్గర ఉండేటువంటి డబ్బులు దానం చేస్తుంటే కూడా పరమాత్ముడిస్తుంటాడు అందుకని తస్మా దాతస్మాభి మనకున్నంతలో తప్పకుండా దానం చెయ్యాలి పిషినారి వాడు దానం చేస్తే ఎక్కడ మనకు పోతుందో అనుకుంటాడే కానీ దానం చేసినటువంటిది మళ్ళీ తిరిగి వస్తుందమ్మా పదింతలు అందువల్ల దానమునమ్మ నలర్చుకో ఈ శరీరం శుష్కించిన తరువాత ఈ శరీరం పోయిన తరువాత నువ్వేం చేయగలుగుతుంటావు అదే కాకుండా తనమునకు మూడు గతులు ఉండేవి తాను అనుభవించటం కానీ ఎవరికన్నా ఇవ్వటం కానీ లేదంటే నష్టమవుతుంది రాజుల యొక్క పాలవుతుంది ఈ శరీరం ఇంత అందంగా ఉంది శరీరం చక్కగా ఉంది శరీరం బలంతో ఉంది ఆరోగ్యప్రదంగా ఉన్నావు కాబట్టి నువ్వు జీవిస్తున్నావు నీ తర్వాత నిన్ను చూసేవాళ్ళరు ఈ అందమైనటువంటి శరీరం ఏమైపోతుంది ఎక్కడికెళ్తుంది మనం చేసినటువంటి దాన ధర్మాల చేత పుణ్యలోకాలకి వెళ్ళాలి ఇవన్నీ గ్రహించే ఉంటావు తల్లి ఈ శరీరం శీత్యతే శిథిరమైపోతుంది ఏమాత్రము ఒకే రకంగా ఉండేటువంటిది కాదు మనం చూస్తూ చూస్తుండంగానే కళ్ళు కనపడవు చేతులు పనిచేయు కాళ్ళు పనిచేయు చివరికి మనం ఎక్కడ ఏ విధంగా ఉంటామో చూసేటువంటి వాళ్ళు కూడా అందులో మీకు పిల్లలు లేరు కాబట్టి అమ్మ నేను చెప్పినటువంటి మాట విని నువ్వు తప్పకుండా నీ తనాన్ని తనధర్మాలు చేస్తూ భగవంతుని యొక్క కైంకర్యాలు చేస్తూ మంచి మార్గంలో నడువు అమ్మా నీకు ఉత్తమ లోకాలు కలుగుతాయి అని చెప్పి ఎంతో చక్కగా ఆ బ్రాహ్మణోత్తముడు శ్రీరంగ భక్తుడు చెప్పినటువంటి మాటలు విని మనస్సు మారిందండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మాటలు ఒక్కొక్కళ్ళకు ఆనందం కలిగిస్తాయి కొందరు కొన్ని మాటలు చెబితే వినరు కానీ మిగతా వాళ్ళు చెబితే వినగలుగుతారు అంటే ఏంటి ఆ మాట అతన్ని అలరిస్తూ ఉంటుంది ఈ శ్రీరంగ భక్తుడు చెప్పినటువంటి మాటలు విన్న తరువాత ఆమె ఎక్కి ఎక్కి ఏడ్చింది హరి ఇన్నాళ్ళు కూడా నాకు ఆ విషయాలు తెలియక డబ్బే ప్రధానంగా కూడబెట్టి దానికి వడ్డీలకిచ్చి వడ్డీలు వడ్డీలు గుంజేదాన్ని కదా ఈ ధనమేమవుతుంది ఈ ధనం నా తర్వాత ఏమవుతుంది ఈ ధనం నా యొక్క తల కింద పెట్టి నన్ను పూడ్చిపెట్టరు కదా హరిదే ఎంత పని జరిగింది అని చెప్పి అప్పటి నుంచి దాన ధర్మాలు చేస్తూ పది మందికి భోజనం పెడుతూ ఆలయానికి వెళ్ళి కార్తీక మాసంలో భగవంతుణ్ణి అర్చించినటువంటిదై ప్రాప్తి పొందినటువంటి విధంగా ఏంది అందుకేనండి మనకు జీవితంలో చెప్పేవాళ్ళు కావాలి ఒక పెద్దవాళ్ళు ఇందుకు అందుకే ఉండాలి మేమిద్దరం నాకిద్దరం అని కాకుండా మనతో పాటు నా తల్లిదండ్రులు ఉన్నారు అత్తమామలు ఉన్నారు అనేటువంటి భావన కలగాలి ఎందుకంటే ధర్మం కానీ దానం కానీ జీవితంలో కొనుక్కోలేనివి కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే అనుభవం డబ్బుతో అనుభవాన్ని కొనలేం కదండి పెద్దల యొక్క అనుభవమే మనకు చక్కటి జీవితాన్ని ఇస్తుంది అటువంటి విధంగా పెద్దలు ఇంట్లో ఉంటే ఒక ధైర్యం కలుగుతుంది ఎవరూ లేనప్పుడు జీవితం ఉందండి ఏకాకిగా ఉంటుంది ఈ వితంతువు జీవితం కూడా అటువంటిదే ఆ వితంతువు చేసినటువంటి వాళ్ళ పూర్వజన్మలో వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యకర్మ చేత ఈ శ్రీరంగ భక్తుడు అక్కడికి రావటం కానీ అక్కడికి వచ్చి ఈమెకు చెప్పటం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి ఊళ్ళో వాళ్ళు ఎంతమంది చెప్పినా మారినటువంటి మనిషి కాస్త ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక భక్తుడు వచ్చి చెబితే మారటమేమిటి ఈ విధంగా ఆమె కలగడం కలగడమేమిటి అంతా విశేషమని ఇదే భగవద్ అనుగ్రహం అంటే ఈ విధంగా ఆమె కూడా చివరికి స్వామి యొక్క దివ్యమైనటువంటి దీపారాధన అందరితో దీపదానం చేసి కార్తీక మాసంలో బ్రాహ్మణోత్తముడికి ఇందాక చెప్పినటువంటి విధంగా వరి పిండిలో చక్కగా ప్రమిద చేసి దానిలో నూనె పోసి వత్తి వెలిగించి దీపదానం చేస్తూ చివరిలో కూడా వెండి ప్రమిదలో బంగారు వత్తి వేసి దీపారాధన చేసి బ్రాహ్మణోత్తముడికి దానమిచ్చింది కాబట్టి పుణ్యలోకాలు కరిగినాయి అందువల్ల దీపం ప్రశస్యతమం అని చెప్పి అంటారు దీపం అత్యంత శ్రద్ధ శక్తి కలిగినటువంటిది కాబట్టి ఆ దీపదానం చేత ఆమె పవిత్రురాలయ్యింది మహారాజా అందువల్ల దీపారాధన కూడా కార్తీక మాసంలో శ్రేష్టం కాబట్టి అటువంటి దీపారాధన తప్పకుండా చెయ్యాలి ప్రాతస్నాత్మ శుచిర్భోత్వా దీపం కాలంలో స్నానం చేసి శుచిర్భూతుడై తప్పకుండా దీపం వెలిగించాలి దీపదానం కూడా చెయ్యాలి అందువల్ల పాపాని నే అనేక రకాల పాపాలు తెలిసి తెలియక చేసినటువంటి పాపములన్నీ కూడా పోయి పరమశివుని యొక్క మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి హరిహరులకు సంబంధించినటువంటి మాసంలో ఎవరైతే దీపదానం చేస్తారో వాళ్ళు పుణ్యవంతులై పాపరహితులై ఉత్తమలోకాలు పొందుతారు కాబట్టి ఇటువంటి సత్క్రియను ఆచరించినటువంటి మానవులు కాస్త సద్గదులు పొందుతారు మహారాజా దీపదానము యొక్క మహత్యమిది అని చెప్పంటుంది ఈ అధ్యాయము ద్వారా మనం దాన వైశిష్ట్యాన్ని కార్తీక మాసంలో ఉండేటువంటి గొప్పతనాన్ని స్నానం ఒక గొప్పతనమైతే దానం ఒక గొప్పతనమైతే అదేవిధంగా ధర్మం ఒక గొప్పతనమైతే ఇటువంటి గొప్పతనము యొక్క వైశిష్ట్యాన్ని గ్రహించడం కూడా ఇంకా గొప్పది కాబట్టి అటువంటి దీపదానం చేసి మనం కూడా తరిద్దాం ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో జనక మహారాజుకు వశిష్ఠుడు ఆ చెప్పేటువంటి దివ్యమైనటువంటి కథను మనం శ్రీశైల టీవీ ద్వారా వింటున్నాం పరమజ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైల మహాక్షేత్రం నుంచి కూడా వెలువడుతున్నటువంటి ప్రాసారమాధ్యమం ఇది ఈ ప్రాసార మాధ్యమం ద్వారా కార్తీకపురాణి వినగలగటం కూడా భాగ్యం కాబట్టి ఆ ఒక్కసారి నమస్కరిస్తూ వచ్చే అధ్యాయంలో కలుసుకుందాం